హలో నేను యూవర్స్ ప్రజెంట్ టాపిక్ వచ్చేసి ఈ రోజు మనం సమంతాకు నాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే నాగచైతన్య సంచలన వాటి వాళ్ళిద్దరమ డిస్టర్బెన్స్ రావడంతో విడాకులు తర్వాత పిల్లలందరితో విడాకులు తీసుకోవడం తర్వాత ఎవరు ఎవరి జీవితంలో వాళ్ళు ఉన్నారు తర్వాత నాగచైతన్య అంటే రెండో ప్రేమలో పడి శోభితాన్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అనమాట మొన్న ఎంగేజ్మెంట్ అయిన విషయంలో అందరికీ తెలిసిన విషయం అన్నపూర్ణ స్టూడియోలో సెంటిమెంట్ గా అక్కడే మా పెళ్లి మండపం అక్కడే పెళ్లి జరగబోతున్నట్టు అంటే సంచలన వాక్యం చేయడం జరుగుతుంది అనమాట మా తాతగారు పెళ్లి మా తాతగారి విగ్రహం ముందులో మేము పెళ్లి చేసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నట్టు చెప్తున్నారు అండ్ అంటే మాకు సెంటిమెంట్ అన్నపూర్ణ షూడి అనేది మాకు సెంటిమెంట్ మా తాతగారు కట్టించినది విగ్రహం ఉన్నది అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది శోభిత నాలో ఉన్న ఖాళీ ప్లేస్ని ఖచ్చితంగా ఫిల్ చేస్తుంది మిద్దరం మంచి హ్యాపీగా ఉంటుంది దాన్ని బాగా నన్ను ఏం చెప్తున్నాను నాగచేత్ర గారు చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే శోభిత నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకోవడంతో పాటు మంచిగా చూసుకోవటం హ్యాపీ ఇద్దరం కలిసి ఉండటం అండ్ సో చెప్పడం జరుగుతుంది అన్నమాట సంచలన వాక్యాలు చూసినట్టయితే సమంతాకు నాకు వర్కౌట్ అవ్వలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ తను అర్థం చేసుకోలేదు ఆ ప్రేమలో ఎక్కడ మరి ఎక్కడ ఏం జరిగింది మిస్టేక్ అనేది వాళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి వీళ్ళిద్దరు విడిపోవడం జరిగింది సోపితతో రెండోసారి ప్రేమలో పడి కొన్నేళ్ళు అలా జరిగిన తర్వాత పెళ్లి వివాహంగా అన్నమాట మనం చూసినట్టయితే ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ కూడా అంటే జరిగి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నట్ ఎంట వైరల్ గా మారింది శ్యామ్ కూడా ఏం దానికి ఏం రెస్పాన్స్ అవ్వలేదు శ్యామ్ కి అంటే వాళ్ళ ఇద్దరు మధ్యన ఎలాంటి అంతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు నాకు చైతన్యంగా చెప్పినట్టు మాకు అన్నపూర్ణ స్టూడియో అనేది ఒక సెంటిమెంట్ అనమాట ప్రత్యేకమైన ఒక సెంటిమెంట్ అన్నట్టు అన్నపూర్ణ స్టూడియో గురించి చెప్పడం జరుగుతుంది అనమాట వాళ్ళ పిల్లలు అక్కడ జరుగుతుందని చెప్తున్నారు శోభితతో కొత్త ప్రయాణం కొనసాగుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నాం లైఫ్ లీడ్ చేయబోతున్నాం ఇక నుంచి స్ట్రగుల్ అంటే ఇక నుంచి ఇక లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ లో ఉంటది నాలో ఖాళీ ఉన్న ప్లేస్ని శోభిత ఖచ్చితంగా పూర్తి చేసేది తను బాగా అర్థం చేసుకుంటుంది నాగచైతన్య గారు చెప్పడం జరిగింది అనమాట శ్యామ్ గురించి ఏమిటంటే శ్యామ్కి నాకు కొంచెం వర్కౌట్ అవ్వలేదు తను మిమ్మల్ని అర్థం చేసుకోకపోయింది అంటూ విభిన్న రకాలుగా చైతన్య చైతన్య గారు వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుందనమాట తర్వాత వ్యాఖ్యలు చేసిన అంటూ జరిగిన తర్వాత సమంత విడాకుల తర్వాత వ్యక్తిగతంగా ఎంత ఫో తన వ్యక్తిగతంగా ఎంత ఫోకస్ చేసి